మీరు నిద్ర లేవుగానే ఒక్క ఐదు నిమిషాలు ఈ వీడియో చూడండి ఈ వీడియోలో చెప్పే ఈ టెక్నిక్ నిరంతరం ఫాలో అయితే మీ ఆలోచనలు మీ భవిష్యత్తు మారుతుంది అంతేకాదు ప్రపంచంలో మీరు గొప్ప పరివర్తన తీసుకురావచ్చు ఈ టెక్నిక్ లో అంత లాభం ఉంది దీన్ని ఉదయాన్నే ఐదు నిమిషాలు ఫాలో అయితే సరిపోతుంది ఈ టెక్నిక్ ను రోజు తల్లులు పూర్వం నుండి పిల్లల భవిష్యత్తు విషయంలో ఫాలో అవుతున్నారు అలాగే డాక్టర్స్ సైంటిస్టులు కూడా ఈ టెక్నిక్ ని ఫాలో అయ్యారు ఈ టెక్నిక్ లో కేవలం ఉపయోగపడేది శబ్దం అవును మీరు విన్నది నిజమే కేవలం శబ్దాన్ని మనం రోజు వింటాం ఆలోచిస్తాం చెప్తాం ఈ శబ్దాలను మనం సక్రమంగా ఉపయోగిస్తే పేదవాడు ధనవంతుడిగా సోమరపోతు తెలివైన ఎందుకు పనికిరాని వాడు సమర్థుడిగా భయస్థుడు ధైర్యవంతుడిగా మారిపోతాడు ఎందుకంటే ఈ శబ్దాల్లో లోతైన అర్థాలు ఉన్నాయి కేవలం శబ్దాలను విన్న మనసులో తలుసుకున్నా సరిపోతుంది ఈ శబ్దం మీలో ఉన్న శక్తులను బయటకు తీస్తుంది ఉదాహరణకు థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్లో ఒక లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేశారు ఆ లెటర్ ఎడిసన్ తల్లికి రాశారు ఆ లెటర్ లో ఏముందంటే మీ అబ్బాయికి చదువు రావట్లేదు మీ ఇంట్లోనే ఉంచుకోండి అని రాసుంది థామస్ ఆల్వా ఎడిసన్ లెటర్లో ఏముందని తల్లిని అడిగినప్పుడు తల్లి ఆ లెటర్లో ఉన్నది మార్చి ఎలా చెప్పింది మీ అబ్బాయి చాలా తెలివైన వాడు మీ అబ్బాయి చదువు చెప్పేంత గొప్ప వాళ్ళం మేం కాదు అందుకే మీ అబ్బాయిని ఇంటి దగ్గరే చదివించుకోండి అని రాసి ఉందని చెప్పింది లెటర్ లో ఉన్నది ఉన్నట్టు చెప్పి ఎనిమిది సంవత్సరాల థామస్ ఎడిసన్ ఆత్మవిశ్వాసం కోల్పోయేలా కాకుండా లెటర్ లో ఉన్నది మార్చి చెప్పి తనలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగేలా చేసింది ఆ తల్లి అలా తల్లి మాటలు ఎడిసన్ నిలబెట్టి ఒక గొప్ప సైంటిస్ట్ గా ఎదిగాడు ఈ శబ్దాల శక్తి వల్ల మీ జీవితం యొక్క దిశ దశ మార్చుకొని మీ జీవితం కలలో ఎలా నెరవేర్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ శబ్దం టెక్నిక్ ప్రభావం అనేది ఉదయం ఎక్కువగా ఉంటుంది మీ మనసు మెదడు రిలాక్స్ అవుతాయి అసలు ఏం చేయాలంటే మీ గోల్స్ ని మీ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో వాటన్నిటిని ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి ఉదయం మీరు లేవగానే ధ్యానం చేసేటప్పుడు మీ గోల్స్ ని ఇష్టాలను తలుచుకుని పూర్తి విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి మీరు ఏ విషయాన్ని అయినా పూర్తిగా నమ్మాలి అంతేగాని ఆ విషయాన్ని గురించి ఎటువంటి సందేహం ఉండకూడదు మీరు ఈ విధంగా ప్రార్థన చేయవచ్చు నేను పూర్తిగా స్వచ్ఛమైన వాడిని నాలో ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంది అనుకున్న అనుకున్న ఏ పనైనా నేను చేయగలుగుతాను ఓటమిని అంగీకరించను నాలో అనంత శక్తులు ఉన్నాయి ఇలాంటివి కొన్ని మీ గోల్స్ తగ్గట్టుగా మీరే తయారు చేసుకోవాలి వీటిని మీరు ఉదయం లేవగానే వాటిని ఇరవై ఒక్క రోజు స్మరించుకోవాలి ఇలా చేయడం వల్ల మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా బయటకు వస్తుంది కానీ ఈ పని మీరు ప్రతిరోజు చాలా శ్రద్ధగా చేయాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఫలితాలు లభిస్తాయి మీరు దేనైనా బలంగా కోరుకున్నారంటే మీరు కోరుకునే దక్కడానికి ఈ యూనివర్స్ మీకు ఖచ్చితంగా సాయం చేస్తుంది ముందు మీ బ్రెయిన్ మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉండదు మిమ్మల్ని లెక్క చేయదు కానీ మీరు మాత్రం పట్టు వదలకుండా పూర్తి విశ్వాసంతో వేరే ఆలోచన లేకుండా ఈ మాటలను అభ్యసం చేస్తే నెమ్మదిగా మీ బ్రెయిన్ మీ మాటలు నమ్మడం మొదలు పెడుతుంది దాంతో మీలో గొప్ప పరివర్తన మొదలవుతుంది కాబట్టి మీరు రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు దీన్ని అభ్యసం చేయండి ఇలా చేయడం వల్ల నష్టం ఉండదు మీ ఆలోచనలో మార్పు వస్తుంది మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇలా ఇరవై ఒక్క రోజులు చేసి మీలో వచ్చిన మార్పును కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి